ఇప్పుడు నిన్నేమనాలో అర్థం కావట్లేదు దీపా. నీకింత అన్యాయం జరిగితే నాతో ఎందుకు చెప్పలేదని తిట్టాలా? నిన్ను నేను సొంత కూతురులా అనుకుంటున్నా, నీకు నేనెంత పరాయిదాన్నో అర్థమైనందుకు బాధపడాలా? లేదా ఎవరికీ ఏమీ చెప్పకుండా నీ బాధలు నువ్వే పడతానన్న నీ అమాయకత్వాన్ని చూసి జాలిపడాలా? చెప్పు దీపా, ఇప్పుడు నిన్నేమనాలో చెప్పు. కావాలనే చెప్పలేదమ్మా. నన్ను వెనక్కి తీసుకురాకపోయింటే ఈ పాటికి మా ఇంటి దగ్గర ఉండేదాన్ని. ఇక్కడ జరిగిందంతా ఈ రాత్రితోనే మర్చిపోయి రేపుదయాన్నే నా పాత జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టేదాన్ని. ఇంక నా బిడ్డ గురించి తప్ప నాకంటూ నా మీద ఏ ఆశలు లేవమ్మా. ఇదంతా నా తలరాత. నువ్విలా ఇదంతా నా తలరాతాన్ని సర్దుకుపోతున్నావు కాబట్టి వాడు తప్పు చేసినా అంత ధైర్యంగా ఉండగలుగుతున్నాడు. వాడి కంటికి నువ్వు చేతకాని ఆర్దాన్లా కనపడుతున్నావు. అందుకే నిన్ను వాడికి నచ్చినట్టుగా ఆడించాలని చూస్తున్నాడు. నా కొడుకు మీక్కూడా తెలుసా అమ్మా? తెలుసు. ఊరికెళ్ళకపోతే చంపుతానని ఇంటికొచ్చి బెదిరించాడు నీ కోడల్ని. నేను ఆ రోజే అడిగాను నీకు నీ భర్తకి గొడవేంటి అని, కాని దీప చెప్పలేదు. ఈ నిజం ఆ రోజే చెప్పుంటే నీ కొడుకు మీద పోలీస్ కేసు పెట్టి దీపకు చేసిన అన్యాయానికి ఈ పాటికి వాణ్ణి జైల్లో పెట్టించేదాన్ని. ఇప్పుడైనా వదులుతా అనుకున్నావా? రేపే వాడి మీద చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాను చూడు. అమ్మమ్మా, మీకు దండం పెడతాను, అంత పని మాత్రం చేయకండమ్మా. చూడండి, మీ కోడల్ని చూస్తుంటే మీకు జాలి వేయట్లేదా? దాన్ని చూస్తుంటే జాలి వేస్తుంది, వాడు చేసిన యదవ పనికి కోపం వస్తుంది.